కాదు సాకారంగా సరణ్యారంట, నిరాకారంగా నిశ్చల స్థితిలో ఉంటున్నారంట. బాగుంది పాయింట్. ఇది ఆఖరి స్థితి వరకు ఇలాగే ఉండాలి. ఎందువల్ల ఎందువల్ల ఈ దేహాల మార్పుకే కాని బ్రహ్మానికి మార్పు లేదు కదా. మార్పు చెప్పు ఉంటాయా, వీటికి ఏమి ఉండదు కదా. హద్దులు ఉన్నాయా, గుణాలు ఉంటాయా, బ్రహ్మానికి ఏమీ లేవు కదా. అంతా వ్యాపించింది, సర్వం ఉన్నది. ఇదే అయినప్పుడు ఇంకేముంటుంది? అందుగురించి అప్పుడు ఈ అభ్యాసమే. మరి మనం చిన్నప్పుడు అమ్మను వదిలి ఉండలేము. మరి ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా అమ్మ వదిలేసి ఈ బడి, మడి గురుగారు, మడి పెళ్లి, మరి మడి పిల్లలు, మన ఇవన్నీ మరి మరి రొటీన్ మడి మీ అమ్మని మరి ఎత్తుకోమలేదే. అమ్మరు వచ్చి అమ్మరు వచ్చి కానీ అక్కడ స్థానాలు మారినాయి కదా. భార్య ఎవరు వార్ధక్యం కౌమారు దశలు మారినాయి కదా. ఆ రుచి రుచే. అలాగే ఏంటంటే ఈ దేహాలు ఎన్నాళ్ళు ఉంటాయో అందుగురించే మీకు అందరికీ అన్ని ఇచ్చేట్టు. ఉండే నేను ముసలి కానీ అనుభవింతా. ముసలి అనుభవింతా. ఆడేదో అమృతం తాగుంటాడు. నేను అయ్యే తాగలేదు.